అంటే ఆయన అలా చేస్తుంటే మీకు అప్పుడు ఏం అనిపించి, మీ పెద్దవాళ్ళకు కానివ్వండి ఎవరికి చెప్పడం అలాంటివి ఏం చేయలేదా మీరు? ఎందుకంటే సిగ్గు సిగ్గు అంటే సిగ్గు అక్కలాగా సిగ్గు, ఎందుకు ఇట్లా చెప్పాలి, ఎందుకు చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే మా అమ్మ నాకు కొడతాడు, లేకపోతే అట్టా అంటే అట్లా భయపడి ఇంకా చెప్పలేదు. ఓకే, అసలు మీరు ఈ ట్రాన్స్ లైఫ్కి ఎప్పుడు వచ్చారు? ఏ ఏజ్లో టోటల్గా సర్జరీస్ ఇవన్నీ అయిపోయి నాది ఎలా సర్జరీ వచ్చారు? అంటే 2016లో అయిపోయింది. అప్పుడు నా ఏజ్ ఎంత, 16 ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అవుతుంది. ఆ టైంలో నాకు సర్జరీ అయిపోయింది. ఓకే నాకు సర్జరీ అయ్యి టోటల్ ఇప్పుడు 9 ఇయర్స్ అయింది. ఓకే తర్వాత బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఈ లైఫ్ బాగానే ఉంది. ఇబ్బందిగా ఉంటుంది కానీ అడ్జస్ట్ చేసుకుని నడుస్తుంది. ఓకే మీరు ఇలా ట్రాన్స్గా మారినప్పుడు మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్, మీ బ్రదర్స్, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఏం అనలేదా ఎందుకు ఇలా మారుతున్నావు అసలు? ఏంటి అసలు ఎందుకు అంటే ఇలా? తర్వాత నేను ఇంట్లో ఉండినప్పుడు కూడా నా అమ్మ బట్టలు, లేకపోతే మా పిన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బట్టలు కూడా వేసుకునేదాన్ని. అయితే అమ్మ వాళ్ళు అంతా రిజెక్షన్ చేయలేదు. అయితే ఒకరోజు నేను ఫైనల్గా నేను ఎప్పుడు సర్జరీ చేసుకున్న ముందు ఒకసారి మా ఇంటికి పోయాను హైదరాబాద్ నుంచి. అయితే ఒకరోజు మా అమ్మకి చెప్పాను, మా అమ్మ ఇట్లా నా పరిస్థితి ఇట్లా, నేను ఒక్కో అబ్బాయికి ఇష్టపడుతున్నా కానీ ఒక అమ్మాయి మీద ఇష్టపడట్లేదు. నేను నాకు అబ్బాయి మీద ఎక్కువ ఇష్టం కలుగుతుంది అంటే, నా అమ్మ అనేది డాక్టర్ చూపించాలి, నువ్వు అలా చేయకు, లేకపోతే ఎందుకైతే నేను డాక్టర్ చూపిస్తున్నానని చెప్పినాను. అమ్మ నువ్వు డాక్టర్ చూపించినా ఎవరికి చూపించినా నా ఏది ఏ ఫీలింగ్స్ ఏమో మారవు. అయితే ఏడిచింది, ఏడిచిన తర్వాత నేను చెప్పాను, మమ్మీ ఇంకా నేను ఇలా ఉండలేను, నేను సర్జరీ చేయించుకుంటున్నాను అంటే వద్దు వద్దు డాక్టర్ దగ్గర తీసుకెళ్తా, నువ్వు అలా చేయకు. అయితే మేమిద్దరు ఆ రోజు ఫుల్ ఏడ్చినాం, నైట్ మొత్తం ఏడ్చినాం, మాట్లాడుకుంటూ ఏడ్చినాము. అయితే చెప్పింది తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకున్నాం. చేంజ్ చేసుకున్నారా? ఓకే, మరి మీ మమ్మీ హాస్పిటల్కి రావడం, గొడవ చేయడం అలాంటివి ఏం జరగలేదా? మా హైదరాబాద్ మా అమ్మ ఇక్కడ ఉండదు, మా అమ్మ కోల్కతాలో ఉంటారు. ఓకే, మీ పప్పా, మీ మమ్మీ, మా మమ్మీ మా పాప మీ బ్రదర్స్? నా తమ్ముడు కూడా చిన్నపిల్ల, అప్పుడు ఏం అంత అంత తెలియదు. అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ మాట్లాడు నాతో పాటు, నాతో మాట్లాడదు కానీ ఏదో కావాలంటే అప్పుడు మాట్లాడదు, లేకపోతే మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. అది ట్రాన్స్గా మారకముందు బాగుండేదా మీ లైఫ్? మారిన తర్వాత మంచిగా ఉందా? నాకు మారిన తర్వాత బాగానే ఉంది, ఇంతకుముందు అయితే బాగాలేదు. అవునా? ఎందుకంటే అబ్బాయిలు చెప్పే విధము, లేకపోతే నాకు పిలువడు విధము అసలు నచ్చింది కాదు. ఎప్పుడు నాకు పిలిచినా నేను పట్టించుకోను, ఓకే. ఎందుకు మీరు పిలిచినా పిలిచాను, కుక్కలు మురుకుతే మురుకుతారు, నేను అలాంటి పట్టించుకోను ఎప్పుడు. ఓకే, మీరు ఇలా మారిన తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సొసైటీతో, ఫ్రెండ్స్తో? సొసైటీతో ప్రాబ్లం అంటే కామన్ అవి అయిపోయింది, కామన్ కామన్ ప్రాబ్లమ్స్ అవి, పట్టించుకోకుండా పోతూనే ఉన్నాము. ఎందుకంటే స్వాబ్ బెగించేందుకు పోతే మీకు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు మీరు ఏమో మా అక్కడ పెట్టిపోయారా అడుగుతారు, చెప్తారు. మేము ఒక మాట చెప్తాం, మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేవు, కానీ అలాంటి మాటలు మాట్లాడి మాకు హర్ట్ చేయకూడదు, మంచిది కాదు అని చెప్పాలి. ఇంకా వెళ్ళిపోయా వేరే షాప్కి వెళ్ళిపోతాం. అయితే ఎంతమంది ఇట్లా, చాలామంది మీరు షాప్కి బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు అదే మిమ్మల్ని 0.5 కొజ్జా ఇవన్నీ పిలుస్తుంటారు కదా, అప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చేటి? అంటే ఎలా కోపం వస్తుండేనా నార్మల్గా, ఇంకా మాది పరిస్థితి ఇంతే అని అలాగే వెళ్ళిపోయేవాళ్ళ? కోపం వస్తుంది కానీ ఇంకా అలవాటు అయిపోతే ఇంకా ఏం చేయలేం. ఆ పిలుపు, వాళ్ళు చెప్పే విధము విని 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 మనకే మనసు సమ్ముకోవాలి. అంటే చెప్తే ఏమైంది, చెప్తే చెప్పింది కానీ వాళ్ళకి అప్పుడు వాళ్ళే గిల్టీ ఫీల్ అయ్యి వాళ్ళే బాధపడతారేమో అనుకోండి, ఇంకా ముందు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చాలామంది ఏంటంటే మీ దాంట్లో కూడా మనీ ఇవ్వకపోతే తిడుతుంటారు, నార్మల్గా కామనే. కానీ మనీ ఇవ్వకపోతే చాలామంది ఇలా గలీజ్గా బిహేవ్ చేస్తారు కదా, సో అందుకనే చాలామంది భయపడి మిమ్మల్ని తిడతారు అని విన్నాము. అది అది నిజమేనా? అది కొంతవరకు నిజం, కొంతమంది కొంతవరకు నిజం కాదు. ఎందుకంటే మేము అడగనికి పోతే మేము ప్రేమగానే మారుగుతాం, మేము ఎందుకు పోయే కానీ మాకు ఇంత ఇవ్వండి, మేము బట్టలు ఇప్పుకొని వాళ్ళ మీద
చలితప్పులు కొట్టము, ఎందుకంటే మాకు ఏం అవసరం పడింది, చేయి చెప్తాము, చేయి చెప్ప ఇస్తారు, ఇవ్వలేకపోతే మేము మెల్లగా వెళ్ళిపోతాం. కానీ కొంతమంది చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, అలా చేస్తే ఏమో ఇస్తారు ఏమో. నేనైతే వాళ్ళకి చెప్తా, అలా చేసుకున్న ఇచ్చిన వాళ్ళు ఇట్లయినా ఇస్తారు, మీరు ప్రేమగా అడిగేలా ఇస్తారు, మీరు తిట్టినా కూడా ఇస్తారు, కానీ అలా చేయడం చాలా తప్పు, ఎందుకు చేయకండి. ఎందుకంటే మా బేలు పడిపోతాయి, ఎందుకంటే ఒకడు మాకు అంటారు మీ ఆశీర్వాదం బాగుంటుంది ఇది అంటే, కొంతమంది ఆ విధంగా కూడా ఇస్తారు పైసలు డబ్బులు, ఎందుకంటే మీరు అట్టా చేస్తే మీ బేలు కోల్పోతారు.